రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంతమంది ఆంధ్ర లీడర్ ఆంధ్రకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ లో చేర్చిన సందర్భంగా వాళ్ళు ఎరలు ఈయన పిలుపుకోవాలని వంద కార్లు పంపించాడు ఇక్కడ నుంచి వాళ్ళు రామంటే రారా అని చెప్పి పెళ్లికు పెళ్లిపిడాన్ని పట్టుకొచ్చిన పట్టుకొచ్చినాడు వంద కార్లు పంపితే పట్టుకొచ్చినాడు వాళ్ళు వచ్చిరాలు ఆ వచ్చినోడు ఇద్దరు వీకినాడు అక్కడ నుంచి ఈయన లోపల బయట కూర్చున్నాడు నాలుగు గంటలు కూర్చున్నాడు బయట మూడు సార్లు చాలు తాగిరారు చాలు తాగారు ఇంకో తాగారు నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చినా ఇద్దరు వీకిరు అక్కడ నుంచి ఇప్పుడే నాలుగు గంటలు వేడి చేస్తే ఈయన చైనాకి ఏం వీక్తారని చెప్పి అంటే పీకిద్దాం ముగ్గురు మిగిలిన అంతా కనబోపోయాడు చైనా సందర్భంగా మాట్లాడు సత్యపూసలకే మాట్లాడు ఏదో శాస్త్రం ఉంది కదా వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్చారా విన్నాడు నంగారాట్లకి మాట్లాడి అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు ఉన్నాడా ఇప్పుడైతే లేడు జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాను అర్థం కాదు ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాడు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడనే ఇప్పుడు నా సొంత రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించుకోలేదు పక్క రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించింది ఆయన అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది ఆ వచ్చేవాకనే పుట్టుండాలి మరి వాళ్ళంతా అచ్చలే రూపాయలు వాళ్ళందరూ కూడా వాటికొచ్చాడు ఒక్కసారి వచ్చే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందో తెలంగాణ సెంటిమెంట్ అగిలించాడు ఆంధ్రవరం తిట్టాడు జై తెలంగాణ అన్నాడు మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరు కూడా మనకి ఇవే నంగనాచి వేషాలు అప్పటప్పుడే మారుతాడు ఆ ముఖం మారుతుంది భాష మారుతుంది యాస మారుతుంది ఆయన మారుతాడు అపరిచితులకనే మారుతాడు పోయారందరు నమ్మించి అంత ఓట్లు వేసుకుంటాడు మళ్ళా ఓట్లు వేసుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు కావాలను వాళ్ళు వేసే వ్యాపారంలో అన్నింటిలో మాటలు వాళ్ళు నాకు వాటర్ లేకుంటే ఆయన ఆంధ్ర నాకు తెలంగాణ అంటాడు మళ్ళా వాటర్ ఇస్తే మంచి వాళ్ళు మనం కలిసి ఉండాలంటాడు ఆంధ్రకు సంబంధించిన ఎవ్వరు కూడా కదా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు ఇదా దీని కోసమో తెలంగాణ అభివృద్ధి కోసమో వాళ్ళ ఆంధ్రానే కాదు వీళ్ళ కుటుంబానికి వాటాలు ఇస్తలేరు మాత్రమే మరి వచ్చిన వాళ్ళు చెప్పాలి అంత వచ్చిన అడగాలి కేసులు అడగాలి ఏమో సార్ మరి బిర్యానీ అంటే పెద్ద బిర్యానీ అంటే ఎవరు తిందురు ఆంధ్ర తినిపించాలి ఇప్పుడు వయసుకపోయి మేము బిర్యానీ చేస్తే మరి పెద్ద బిర్యానీ అంటే కదా ఉల్వచారా ఉల్వచారు ఉల్వచారు మా తెలంగాణలో వాళ్ళు చేసే ఉల్వచారు మా తెలంగాణలో ఎడ్లు పర్లు తింటే అన్నాడు ఈయనే అన్నాడు ఎడ్లకు పర్లకు వేస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళి అయిపోయి తినిపిరు ఇప్పుడు ఇక అరే ఒక్కరి టేస్ట్ ఒకరిది ఒక టేస్ట్ ఒకటిది ఒడ్ల పచ్చిపులు చేస్తారు కొంచెం ఉప్పు ఎక్కువ మంచిగా ఉంటుంది ఇంకోటి ఇట్లా పశువులు తేడా ఉంటుంది ఇంకోటి కూర రకం ఉంటుంది ఇది అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఎట్లా రెచ్చగొడితే అట్లా లాభం జరుగుతుందని చెప్పి భావించే ఆ రోజు ఇష్టానుసారంగా రెచ్చగొట్టిండు ఏ విధంగా అవమానపరచాలో అవమానపరిచిండు ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలో రాజకీయ లబ్ధి పొందాలి ఏ విధంగా రాక్షసాన పొందాలో ఆ విధంగా రాక్షసాన పొందిండు ఇవాళ మళ్ళీ ఏం చేస్తాడు అడవి కనీసం నిన్న తెలంగాణ ప్రధాని కనీసం తెలంగాణ జై తెలంగాణలో ఏం లేదు అది ఏది పడుతుంది నిన్న మాట్లాడేదో ప్రజలను మచ్చగేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది నిన్న ప్రైవేటీకరంగా మాట్లాడాడు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెరిపిస్తాను నేను భయ్య కాబట్టి ఆయన ఏమన్నాడే నేను ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు తెరిపిద్దని అజంజాబ్ మీద సంగతి ఏంది ఆర్టీసీ ఆస్తులు అమ్ముకుంటున్నావు
ప్రైవేట్ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటున్నావు. దాంతోపాటు పవర్ గురించి మాట్లాడండి. 24 గంటల కరెంట్ గతంలో సవాల్ చేసిన 24 గంటల కరెంటు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నావా? నీ అనాలోచిత విధానాల వల్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడాన్ని ఎప్పుడెప్పుడు వ్యతిరేకించలే, అందరం స్వాగతించినాం. అప్పైనా ఫ్రీ కరెంట్ ఇస్తారు, 24 అవర్స్ విద్యుత్ ఇస్తారని చెప్పండి. ఇవాళ ఎక్కడన్నా 24 అవర్స్ విద్యుత్ సప్లై అవుతుంది. ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు పెంచినావు. డిస్కౌంట్ పర్సెంట్ ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రభుత్వం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ కట్టాలి. దాదాపు 60,000 కోట్ల రూపాయల నష్టాలునే డిస్కౌంట్ ఇప్పటికి. ఇవాళ నువ్వు అంతమంది ఇప్పుడు వేరే వేరే దేశాల్లో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. వేరే వేరే దేశాలు కూడా తెలంగాణలో ఇట్లా ఫ్రీ ఉచిత విద్యుత్ ఎత్తిస్తున్నారు, 24 గంటల కరెంట్ ఎత్తిస్తారు అని చెప్పి చాలా దేశాలు ఈయన ఫోన్ చేసి అడిగినారు. ఏ దేశం అడిగారు? విద్యుత్ ఛార్జీలు అంతవరకు వేస్తున్నావు, పొలం కాడ ఫ్రీ ఇస్తున్నావు, ఇంటి కాడ ఛార్జీలు వేస్తున్నావు. ఇరిగేషన్ విషయంలో మాట్లాడినావు. ఎన్ని దేశాల్లో ఎన్ని టీఎంసీలే? 70,000 టీఎంసీలు ఉన్నాయట. తను వారు కూడా తెలియలేదట. నీకేం తెలివిందా? నీకు నీకేం తెలివినది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేవి అంటే నీ అంత చీటింగ్ తెలివి ఉండలేదనుకో. 30,000 కోట్ల రూపాయలు 100,000 రూపాయలకు పెంచేవి, అంచనాలు పెంచుకుంటేవి. నువ్వు కట్ట కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మూటలు మునిపా, అదనంగా 1 ఎకరా నీళ్ళు లేకపోతే పాలపూర్ రంగారెడ్డి ఏం చేసినావు? 8 ఎకరా కుర్చీ వేసుకుని కూర్చుంటారు, ఏం చేసినావు? ఇవాళ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు అయితే నువ్వు 299 టీఎంసీలకి ఎక్కువ సంతకం పెట్టేస్తావు. ఇప్పుడు నా 299 టీఎంసీలు ఎన్ని టీఎంసీలు వాడుకున్నాను? పోలవరం ప్రాజెక్టు మీద నీ పంద ఏంది? నీ స్టాండ్ ఏంది? రాత్రి లిఫ్ట్ చేసినప్పుడు నేను స్పందించే వరకు కూడా నువ్వు స్పందించలే. అక్కడ ముఖ్యమంత్రి నీ ఇంటికి పిలుస్తుంది, కరుగుండ భోజనం పెట్టి అడుగుకుంటుంది, టెండర్ పెడుతున్నారు సార్, టెండర్ పెడుతున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది వస్తుందని చెప్పి నేను నీకు లేఖ రాస్తా కూడా కనీసం పట్టించుకోలే. చివరికి నేనే కేంద్ర పార్టీకి లెటర్ రాసిన తర్వాత వాళ్ళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టారు 5 రోజు. నువ్వు సమావేశం కావాలనే ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై తన కమిషన్ చెప్పి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా ఓపిపోతుంది. నువ్వు తన అన్యాయం ఏమో జరిగింది. అంటే నీ ఏడుపు నీ చేత కాదు. ఇవాళ మళ్ళా నువ్వు తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తే ఇవాళ నువ్వు వర్షాలు నీళ్లు మోరు నీళ్లు బోర్వెల్లు అన్ని కూడా నువ్వు కాళేశ్వరం నీళ్ళు అంటావు. ఇంకోటి బోర్లు ఉద్యమం అప్పుడు ఊకంటావు. 2,000 బోర్లే 18 లక్షల బోర్లున్నాయి. మీకేమో కాలువల ధర నీళ్ళు వస్తాయి ఆంధ్రాలకు, మేమేమో ఇంకా 18 లక్షల బోర్లు వేసుకోవన్నా. ఇప్పుడు ఏంది బోర్ల సంఖ్య ఎంత ముందు ఇచ్చారు? 23 లక్షలు. ఇప్పుడు 23 లక్షల బోర్లున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఏర్పడకునే 18 లక్షలుండే. అప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాకినప్పుడు మా పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, ఆంధ్రకేమో కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి, మాకేమో బోర్ల ద్వారా నీళ్లు కావాలా? ఇలా ఏమా మరి బోర్ల సంఖ్య తగ్గాలనా? 18 లక్షల బోర్లు 23 లక్షల బోర్లకి వచ్చింది లెక్క. ఇప్పుడు